नुवे मा भरत वंशीयुलकु धर्मं यशस्सु कीर्ति कलिगिंचेवाडिवि कौरव पांडवुलकु पूज्युडु पितामहुडु अन्नाडु अंटे धृतराष्ट्रुडिकि इंकोक मनसु उंदि पांडवुलकु चेप्पि युद्धं आपेसेयि వాళ్ళు ఎట్లయినా అడుగుతున్న ఎట్లా వెళ్ళిపోని వాళ్ళు రాజ్యం మాత్రం ఇవ్వను అనేది అంటే శాంతిగా ఉందాం మనం మీరు మాకు అట్లా ఉండిపోండి మీరు ఎక్కడో వెళ్ళిపోండి అంతే అని ఒక దృష్టి అప్పుడు వ్యాసుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా నీ మనస్సులో ఉన్నదేదో చెప్పు నీ సందేహాన్ని తీరుస్తానన్నాడు అప్పుడు ధృతరాష్ట్రుడు ఓ మహర్షి యుద్ధంలో విజయం పొందే వారికి ఏ శుభ శకునాలు కనిపిస్తాయో వాటిని వినాలి అనుకుంటున్నాను వాటిని చెప్పండి అన్నాడు ఇంతవరకు అశుభ శకునాలు పలికావు అప్రదక్షిణాలు పలికావు మరి ఇవన్నీ పలికావు ఇప్పుడు శుభ శకునాలు ఎట్లా ఉంటాయో ఎవరికి మళ్ళీ లోపల ఆశ ఎవరికి మంచిదవుతుంది ఎవరు గెలుస్తారు ఇది ఇది పెద్ద జూదం ఇది పెద్ద జూదం ఇప్పుడు ఇది అప్పుడు వ్యాస భగవానుడు ఇలా చెప్పాడు ఓ ధృతరాష్ట్ర హోమం చేస్తే అగ్నిహోత్రుడి జ్వాలలు ప్రసన్నమైన కాంతితో ఊర్ధ్వభాగానికి వెళుతూ ఉంటాయి మంటలు ప్రదక్షిణంగా తిరుగుతూ పొగ లేకుండా ఉంటాయి ఆహుతులు వేస్తే సుగంధం వీస్తుంది ఇది విజయానికి సూచకం శంఖాలు మృదంగాలు పెద్దగా గంభీరంగా మ్రోగుతాయి యజమానిపై సూర్యచంద్రులు శుద్ధమైన కిరణాలు ప్రసరింపజేస్తారు ఇది విజయానికి సూచకం యుద్ధానికి వెళదాము అనుకున్నప్పుడు కానీ బయలుదేరే సమయంలో కానీ కాకులు ఇష్టంగా కూస్తే అది విజయ సూచకం వెనుక వైపు కూస్తే త్వరపడమని అర్థం ముందు వైపు నుండి కూస్తే వద్దు అని చెబుతున్నట్లు అర్థం శుభప్రదంగా కూస్తూ హంసలు చిలుకలు క్రౌంచ పక్షులు నెమళ్ళు మొదలైనవి ప్రదక్షిణ చేస్తూ వెడితే యుద్ధంలో వారికి ఎలాంటి సందేహం లేకుండా జయం లభిస్తుంది అని విప్రులు చెబుతున్నారు సేనా అలంకారాలతోనూ కవచాలతోనూ ధ్వజాలతోనూ గుర్రాల సకలింపులతోనూ ఆ శ్రవణ సుఖంగా వినిపించేటట్లుగా కనిపించి వినిపించేటట్లుగా ఉండాలి ఇంపుగా ఉండాలి అంటే ఆ శబ్దము ఎక్కడి నుంచి వస్తుందని కూడా కనిపించాలా ఆ ఇంపుగా ఉండాల శత్రువులకు చూడసఖ్యం కాకుండా ఉండాలి ఆ అట్లా ఉండాలి అటువంటి సేన శత్రువులను జయిస్తుంది యోధుల సంభాషణలు ఎంతో సంతోషంగాను ఉత్సాహాలతోనూ నిండి ఉండాలి మెడలోని పూలమాలలు వాడిపోకుండా ఉండాలి అలాంటి సేన యుద్ధం అనే సాగరాన్ని అతి తేలికగా దాటుతుంది శత్రుసేనలో ప్రవేశించాలి అనుకున్నప్పుడు కానీ ప్రవేశించాక కానీ శౌర్యాన్ని సూచించే మాటలతోనూ పౌరుషాన్ని సూచించేటువంటి మాటలతోనూ తమ సామర్థ్యాన్ని చూపించిన వారు తప్పకుండా విజయాన్ని పొందుతారు వారు తమ విజయం పట్ల నిశ్చయాన్ని పొందుతారు అలా కాకుండా శత్రుపక్షం వారి నుండి వ్యతిరేకపు మాటలు వింటూ ఉంటే వారికి అపజయం కలుగుతుంది యోధుల శబ్ద స్పర్శ రూప రస గంధాలు వికృతం కాకుండా శుభప్రదంగా ఉండాలి అలాంటి యోధులకు ఎల్లప్పుడూ సంతోషం కలుగుతూ ఉంటే వారికి తప్పకుండా జయం లభిస్తుంది అనుకూలంగా గాలులు వీచటం మేఘాలు పక్షులు అనుకూలంగా వ్యాపించటం ధ్వనించటం ఇంద్రధనస్సు కనిపించటం మొదలైనవన్నీ విజయానికి సూచకాలై ఉన్నాయి చావు దగ్గర పడిన వాటికి ఇవి వ్యతిరేకంగా కనిపిస్తాయి సేన చిన్నదైనా పెద్దదైనా కావచ్చు యోధులంతా సంతోషం ఉండటంతో జయానికి సూచకమై ఉంది ఎంత పెద్ద సేన ఉన్నా సరే ఎంతమంది శూరులు ఉన్నా సరే వారిలో నిరుత్సాహంతో పారిపోయేవాడు ఒకడున్నా చాలు ఇంకా మిగిలిన వారందరూ కూడా పారిపోతారు మహావేగంతో ప్రవహించే నీటిని ఎవడైనా అడ్డుకొని ఆపలేడు కదా అట్లా భయంతో పారిపోయే మృగాలను ఎవరు కూడా అడ్డుకోలేరు కదా అలాగే చల్లా చెదరైనటువంటి సేనను కూడా ఎవరూ మళ్లించలేరు పారిపోయే వాడిని చూస్తే ఎంతటి యోధుడికైనా భయం కలుగుతుంది కదా
దాంతో అందరిలోనూ ఉత్సాహం చచ్చిపోతుంది. అలా యోధులకు కూడా ఉత్సాహం తొలగిపోతుంది. అప్పుడు ఆ సేనంతా కూడా దిక్కులు పట్టి పారిపోతుంది. అంత పెద్ద సేన పారిపోతూ ఉంటే ఎంతటి శూరులైనా సేనను నిలపలేరు కదా, నిలబెట్టలేరు. కాబట్టి రాజు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూ ఉపాయంతోనూ సత్కారంతోనూ సేనను ఆదరించాలి, తన ఆజ్ఞలో ఉంచుకోవాలి. సామధానోపాయాలతో సాధించే విజయమే గొప్పది, శ్రేష్టమైనది. భేదోపాయంతో సాధించే విజయం మధ్యమం, దండోపాయంతో సాధించే విజయం అధమమైనది. యుద్ధం చాలా దోషాలకు పుట్ట, అందులో జనక్షయమే పెద్ద దోషమై ఉంది. ఒకరినొకరు తెలుసుకోగలవారు, సంతోషంగా ఉండేవారు, ఇతర విషయాసక్తి లేకుండా విజయాసక్తితోనే ఉండే వీరులు 50 మంది ఉన్నా చాలు, వారు పెద్ద సేనను కూడా జయిస్తారు. వెనుకంజ వేయకుండా పోరాడే వీరులు 5గురు ఉన్నా 6గురు ఉన్నా 7గురు ఉన్నా చాలు, వారికే విజయం లభిస్తుంది. అధ్రువో హి జయో నామ దైవం చాత్రపరాయణం దైవం చాత్రపరాయణం జయవంతో హి సంగ్రామే కృతకృత్యా భవంతి హి. సైనికులు ఎక్కువగా ఉన్నంత మాత్రాన జయం నిత్యం కాదు, జయం తరచుగా నిశ్చయం కాదు. జయానికి దైవమే గతి అయి ఉంది. యుద్ధంలో జయం పొందేవారే కృతార్థులై ఉన్నారు అన్నాడు వ్యాసభగవానుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. బుద్ధిమంతుడైన ధృతరాష్ట్రుడికి వ్యాసభగవానుడు బోధించి వెళ్ళిపోయాడు. తర్వాత ధృతరాష్ట్రుడు ఎంతో ఆలోచించాడు. ఏం ప్రయోజనం? అలా ఆలోచిస్తూ మాటి మాటికి నిట్టూర్చాడు. కాలం కదా మనస్సును అదుపు చేసుకోగల సంజయుడితో ఇలా అన్నాడు. ఓ సంజయ, యుద్ధాన్నే కోరుతూ రాజులందరూ రాజ్యం కోసం జీవితాలు పోయినా సరే ఒకరినొకరు చంపుకుంటారు. వారికి శాంతి లేదు, ఒకరినొకరు సహించరు కూడా. భూమి మీద ఐశ్వర్యం కోసం పరస్పరం చంపుకొని యమలోకంలో జనసంఖ్యను పెంచుతారు వాళ్ళు. అయితే భూమిలో అనేక గుణాలు ఉన్నాయి అని నా అభిప్రాయం. వాటిని గురించి నాకు చెప్పు. ఈ కురుక్షేత్రంలో 1,000,000,000,000,000 వీరులు అందరూ చేరి ఉన్నారు. వీరు వచ్చిన దేశాలు, నగరాలు పరిణామాన్ని నాకు యథాతథంగా చెప్పు. వ్యాసుడి ప్రభావంతో నీకు జ్ఞాననేత్రం ప్రసాదించబడింది కదా, కనుక నువ్వు దివ్యబుద్ధి అనే దీపంతోనూ వెలుగుతోనూ నాకు విషయాన్ని చెప్పు అన్నాడు. ఇక్కడ ఇప్పటి నుంచి ఇక సంజయుడు దివ్యమైనటువంటి దృష్టిని చెప్పుకొని వెళుతున్నాడు. అప్పుడు సంజయుడు ఇలా చెప్పాడు. ఓ మహాప్రాజ్ఞ, నాకు తెలిసినంతలో భూమి యొక్క గుణాలు చెబుతున్నాను. నువ్వు శాస్త్రదృష్టితోనూ బాగా ఆలోచించి తెలుసుకో. ప్రపంచంలోని భూతాలు, చరాలు, అచరాలు అని 2 రకాలు. చరాలు, అచరాలు. చరాలలో మళ్ళీ అండజాలు, స్వేదజాలు, జరాయుజాలు అని 3 రకాలున్నాయి. ఈ చరాలలో జరాయుజాలు శ్రేష్టమైనవి. ఈ జరాయుజాలలో మనుష్యులు, పశువులు ఉత్తమమైనవి. ఇవి చాలా వేరువేరే ఆకారాలు, చాలా ఆకారాలు ఉంటాయి, చెప్పలేని ఆకారాలు. వీటిలో 14 భేదాలు ఉన్నాయి అని వేదం చెప్పింది. ఈ జరాయుజాల మీదనే యజ్ఞాలు ఆధారపడి ఉన్నాయి. గ్రామాలలోని జరాయుజాలలో మానవులు శ్రేష్ఠులు, అడవులలోని జరాయుజాలలో సింహాలు శ్రేష్ఠాలు. అవి సర్వేషామేవ భూతానాం అన్యోన్యేనోప జీవనం. అన్ని ప్రాణుల జీవితము
పరస్పర సహకారంతోనే సాగుతూ ఉంటుంది. ఉద్భిజాలే స్థావరాలే ఉన్నాయి. వాటిలో ఐదు జాతులు ఉన్నాయి. అవి వృక్షాలు, పొదలు, లతలు, వల్లులు, వెదళ్ళు. వీటిని తృణజాతులు అని కూడా అంటారు. ఈ స్థావరాలు, జంగమాలు మొత్తం 19. వీటిని పంచభూతాలు కలిపితే వీటికి 24. గాయత్రీ మంత్రానికి 24 అక్షరాలున్నాయి. అలాగే వీటికి కూడా గాయత్రి అని పేరుంది. ఓ రాజా, సకల గుణాలతో నిండి పుణ్యప్రదమైనటువంటి ఈ గాయత్రిని తెలుసుకున్నవారు ఎప్పుడూ నష్టపోరు. ఇంతకుముందు చెప్పిన 14 జరాయుజాల్లో పశుజాతులు 7 ఉన్నాయి. అడవులలో పశుజాతులు 7 ఉన్నాయి. అవి సింహాలు, పెద్ద పులులు, అడవి పందులు, అడవి దున్నలు, అడవి ఏనుగులు, బల్లూకాలు, కోతులు. ఇవి అడవిలో నివసిస్తాయి. ఇక ఆవులు, మేకలు, గొర్రెలు, మనుష్యులు, గుర్రాలు, మాకు ఇష్టమైనటువంటిది గాడిదలు, మరి కంచరగాడిదలు అనేవి గ్రామంలో నివసిస్తాయి. అలా అడవుల్లో 7, గ్రామంలో 7 ఉన్నాయి. మొత్తం 14. ఇవన్నీ భూమి మీదనే పుడతాయి, భూమి మీదనే నశిస్తాయి. భూమే అన్నిటికీ స్థానమై ఉంది, ఆశ్రమమై ఉంది, గతి అయి ఉంది. ఈ భూమి ఎవడి రక్షణలో ఉంటుందో, ఎవడి పాలనలో ఉంటుందో అతడి ఆధీనంలోనే స్థావర జంగమాలన్నీ ఉంటాయి. మనం స్థావర జంగమాలు అని అంటామే ఇవే. ఇవంతా చాలామందికి తెలియదు. స్థావర జంగమాలంతా బతికాయి నీ కృపతో అని అంటే ఇదే అర్థం. ఇంతవరకు చెప్పుకొని వచ్చింది, రాజులకు ఈ భూమి మీద ఆసక్తి సహజంగా ఎక్కువగా ఉంటుంది. కనుక దానికోసం వారు ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి ఇలా అడిగాడు, ఓ సంజయ, ఈ భూమిని ఆశ్రయించి ఉండే నదులు, పర్వతాలు, దేశాలు మొదలైన వాటి గురించి చెప్పు. భూమి ప్రమాణం నీకు తెలుసు కదా, వాటన్నిటి గురించి నాకు పూర్తిగా చెప్పు అని అడిగాడు. సంజయుడు ఇలా చెప్పాడు, ఓ మహారాజా, ఈ భూమి మీద వస్తువులన్నీ పంచభూతాల స్వరూపాలే. అందుకే పండితులు వాటికి సమములు అని పేరు పెట్టారు. ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి అనే ఈ 5 మహాభూతాలు, వీటిలో క్రమంగా ఒక్కొక్క గుణం అధికంగా ఉంటుంది. అందుచేత ఈ 5 గుణాలు ఉన్న భూమి ప్రధానమై ఉంది. శబ్దః స్పర్శశ్చ రూపంచ, శబ్దః స్పర్శశ్చ రూపంచ, రసో గంధశ్చ పంచమగ, రసో గంధశ్చ పంచమగ, భూమేరేతే గుణాక ప్రోక్తాగ, భూమేరేతే గుణాక ప్రోక్తాగ, ఋషిభిస్తత్వవేదిభిః, ఋషిభిస్తత్వవేదిభిః. ఓ మహారాజా, ఈ భూమికి శబ్దం, రస, స్పర్శ, రూపం, గంధం అనే 5 గుణాలు ఉన్నాయి. ఆకాశానికి శబ్దం ఒకటే గుణం. వాయువుకు శబ్ద, స్పర్శలు అనేటువంటి 2 గుణాలు ఉన్నాయి. అగ్నికి శబ్ద, స్పర్శ, రూపాలు అనే 3 గుణాలు ఉన్నాయి. జలానికి శబ్ద, స్పర్శ, రూప, రసాలు అనే 4 గుణాలు ఉన్నాయి. భూమికి గంధంతో కలిపి ఈ 5 గుణాలు ఉన్నాయి. భూమికి ఈ 5 గుణాలు 5 మహాభూతాలను ఆశ్రయించున్నాయి. వీటిని ఆశ్రయించుకునే ప్రాణులన్నీ జీవిస్తూ ఉన్నాయి. ఈ 5 గుణాలు సామ్యావస్థలో అంటే సమత్వంతో ఉన్నప్పుడు ఒకదానితో ఒకటి కలవకుండా ఉంటాయి. విషమావస్థంలో అంటే విరుద్ధావస్థలో ఉన్నప్పుడే పరస్పరం కలుస్తాయి. ఈ విషమావస్థంలోనే ప్రాణులకు సంబంధం కలుగుతుంది. ఈ పంచభూతాలు భూమి మొదలు ఆకాశం వరకు
అన్నీ లయమైపోతాయి. ఆకాశం నుండి భూమి వరకు పుడుతూ ఉంటాయి. వీటి రూపాలు ఈశ్వర నిర్మితాలే ఉన్నాయి. అందుచేత వీటిని కొలవలేము, అంటే వీటి ప్రమాణాన్ని కూడా మనం చెప్పలేము. అక్కడక్కడ వేరువేరు లోకాలలో పంచభౌతిక ధాతువులు కనిపిస్తున్నాయి కదా. మనుష్యులు తార్కికంగా ప్రమాణాలను చెబుతూ ఉంటారు కదా. అచింత్యాలైనటువంటి అంటే ఆ భావాలన్నీ తర్కంతో సాధించలేం మనం. అవి ప్రకృతికి మించినవై ఉన్నాయి కాబట్టి మనం అట్లా సాధించడానికి వీల్లేదు. అవి అందుకే అచింత్యాలై ఉన్నాయి కూడా. ఓ మహారాజా, సుదర్శన ద్వీపం గురించి చెబుతున్నాను విను. ఈ ద్వీపం చక్రంలాగా గుండ్రంగా ఉంటుంది. ఇది నదీ జలాలతో నిండి ఉంది, మేఘాల వంటి పర్వతాల్లో నిండి ఉంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.